హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ యెరుబండి వ్లాగ్స్. ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఉగాది రోజు నేను మళ్ళీ వీడియో పెడతానో లేదో, ఈ ఉగాదికి సంబంధించి ఈ బొబ్బట్లు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది అంటే అందరం ప్రిపేర్ చేస్తాం, కాకపోతే చాలామంది ఎక్కడంటే దాన్ని ప్రెస్ చేసే దగ్గర పాపం మిస్ అవుతూ ఉంటారండి. పూర్ణం పిండి బయటికి రావడం, మైదా ఎక్కువ అవడం, తక్కువ అవడం, అలా ఏమీ లేకుండా ఈ ప్రాసెస్లో కనుక మీరు చెప్పుకుంటే పిండి మిగలటం కానీ లేకపోతే పూర్ణం పిండి మిగలటం కానీ ఏముండదండి. ఈ కొలతలతో కరెక్ట్గా ఈక్వల్గా సరిపోతాయి అన్నమాట. అలాగే ఆ ప్రెస్ చేసేటప్పుడు విధానం కూడా నేను కొంచెం ఈజీ ప్రాసెస్లో చూపించానండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నేర్చుకుంటానికి అవకాశం ఉంటుందండి. ఇది మన ట్రెడిషనల్ ఫుడ్ కదండి, అందరూ నేర్చుకుని ఉంటే బాగుంటుంది. ప్లస్ మనం ఏంటంటే ఉగాదికి అనేది కంపల్సరీ మనం ఈ బొబ్బట్లు అనేది ప్రిపేర్ చేసుకుంటామండి అందరం మన తెలుగు వాళ్ళం. అందుకని చెప్పి ఈ రెసిపీని చూపిస్తున్నాను మీకోసం. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. అలాగే దానికి కావలసినటువంటి పదార్థాలు ఏంటి అవన్నీ కూడా మీకు చెప్తాను. వంట చేసుకోవడం అనేది ఈజీ అండి, కాకపోతే వన్ బై వన్ మనం టైం వేస్ట్ అవ్వకుండా ప్రిపేర్ చేసుకోవడం అనేది మెయిన్ అండి దీనిలో. ఇప్పుడు కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఒక కప్పు పచ్చిశనగపప్పు అండి, అలాగే ఒక కప్పు ఫుల్గా బెల్లం అన్నమాట, 3 యాలకులు, కొద్దిగా సాల్ట్, అలాగే 2-3 స్పూన్లు నెయ్యి, కొంచెం ఆయిల్, ఇది శనగ నూనె కాకుండా రిఫైండ్ ఆయిల్ తీసుకుంటే బాగుంటుందండి. అలాగే 2 కప్పులు గోధుమ పిండి, ఇది కరెక్ట్గా సరిపోతుందండి పూర్ణం పిండికిను పై పూత పిండికి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట 2 కప్పులు ఒక కప్పుకి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మనం శనగపప్పుని 1-2 సార్లు వాష్ చేసేసుకుని కుక్కర్లో పెట్టేసుకుందామండి. ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1-2.5 నీళ్ళు వేసుకుంటే కొద్దిగా ఉంటాయండి, నష్టమేం లేదు, మనం వంచేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కొలుసు పోస్తున్నాను చూడండి, కరెక్ట్గా 2.5 కప్పు పోసాను, 1/2 కప్పు మిగులుతుంది అన్నమాట మనకి లాస్ట్లోకి. ఇప్పుడు ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసేసి మనం ఒకసారి కదుపుకుందామండి, ఎందుకంటే చుట్టూ పప్పులు అంటుకుంటే మళ్ళీ అవి మాడిపోతాయి అన్నమాట. ఇలా ఒకసారి కదిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుందామండి. ఇది 1-5 విజిల్స్ రాణిస్తే మనకి పూర్ణం పిండికి ఏంటంటే స్మూత్గా ఉంటేనే బాగుంటుంది. 3 విజిల్స్ వచ్చినాయి అనుకోండి మళ్ళీ మనం మిక్సీలో వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అది పెట్టేసాం కదండి, దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఈలో మనం గోధుమ పిండి ఉంది కదా, వేరే బౌల్లోకి 2 బౌల్స్లో గోధుమ పిండి కూడా వేసేసుకుని, మనం సాల్ట్ పెట్టుకున్నాం కదా, కొంచెం సాల్ట్ అన్నమాట, ఎక్కువేం పెట్టుకోలేదు, జస్ట్ ఒక పించ్ అన్నమాట వేసుకుని సరిపడాగా నీళ్ళు వేసుకుని కలుపుకుందామండి. ఇదేంటంటే కొంచెం జోరుగానే కలుపుకోవాలండి గోధుమ పిండిని. ఇది మనం మైదా కూడా వాడచ్చు, అలాగే కొంచెం సూజీ రవ్వ కూడా వేసుకుని చేసుకుంటారు, కానీ గోధుమ పిండితో కూడా బాగుంటుందండి. కొంచెం జోరుగా కలుపుకుంటాం అంతే, మన చపాతీ పిండి కంటే కూడా. నేను చూపిస్తాను ఆ కన్సిస్టెన్సీ కూడా ఎలా అన్నది. ఇది మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టుకున్నాం కదండి, ఆయిల్ని కూడా దీనిలో వేసుకోవాలన్నమాట. అలా వేసుకుని కలిపేసుకుని ఉంచుకుంటే మనకి పూర్ణం పిండి ఉడికి, మళ్ళీ బెల్లం వేసి ఉడికిచ్చి అన్నీ చేసుకునేలోపు ఈ పిండి అంతా కూడా నానుతుందండి. అలా వంట చేసుకునేటప్పుడు ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే ఇది నానటానికి టైం సరిపోతుంది, అది చల్లారేలోపు ఇదంతా కూడా సరిపోద్ది అన్నమాట. అలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసుకుని ఆయిల్లో కొంచెం అది ఉండేటట్టుగా, గోధుమ పిండి ఉండేటట్టుగా చూసుకుంటే ఏమవుతుందంటే మనకు బాగా స్మూత్ స్ట్రక్చర్ వస్తుంది అన్నమాట పిండి. ఇలా కలిపేసి మనం 1 మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తుంది ఈలో. ఇంకా చల్లారిన తర్వాత నేను ఓపెన్ చేశాను, చూసారు కదా 1/2 కప్పు వాటర్ ఉందన్నమాట.
ఆ వాటర్ వంచేసుకుని మనం ఒకసారి పప్పు గుత్తి మెదిపేసుకుందాం అండి. ఇప్పుడే మనం మిక్సీలో కూడా ఈ శనగపప్పు బెల్లం వేసి బాగా స్మూత్గా ఇష్టపడే వాళ్ళు అయితే మిక్సీలో వేసుకోవచ్చు అండి. నేను కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను పప్పు గుత్తితోనే ప్రెస్ చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు మనం బెల్లం పెట్టుకున్నాం కదండి, ఒకటికి ఒకటి పావు బెల్లం పెట్టుకున్నానండి నేను. కప్పు ఫుల్గా పెట్టుకున్నాను, శనగపప్పు ఏమో కప్పుకి తలగీసి పెట్టాను అన్నమాట. ఈ కరెక్ట్గా స్వీటు ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, మనకు కావలసిన దీనిలో ఉంటుందన్నమాట. ఈ బెల్లం శనగపప్పు ఇలా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టుకుని తిప్పకుండా ఉండాలండి. ఇప్పుడు మటుకు కంపల్సరీ స్టవ్ దగ్గరే ఉండాలి మనం, ఇది పెట్టేసి అటు ఇటు వెళ్ళడానికి లేదన్నమాట. ఇంకా మనకు వేరే పని కూడా ఏం లేదు కాబట్టి అక్కడే ఉండి కలుపుకుంటూ ఉన్నాం. ఒక 5 మినిట్స్లో ఇది మనకు కావాల్సినటువంటి వండొచ్చే ఇది తయారవుతుందన్నమాట బెల్లం కరిగి. పాపం ఈలోపు ఈ గోధుమ పిండి కలిపేసి పెట్టుకున్నాం కదండి, చూసారుగా అది స్మూత్గా నానింది, మీకు చూపిస్తున్నాను అన్నమాట ఒకసారి. ఈ బొబ్బట్లు అంటే దాదాపు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు కదండి. కాకపోతే బయట చేసుకునే కొనుక్కుని తినేదానికంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే ఏంటంటే ఆ టేస్టు బాగుంటుంది, ప్లస్ మనకి మనీ కూడా చాలా సేవ్ అవుద్దండి. మీకు తెలుసు కదా ఈ 200 గ్రాములు శనగపప్పు తీసుకున్నానండి నేను, పెద్దయి 12 బొబ్బట్లయినాయి అన్నమాట. దాన్ని బట్టి చూడండి మీరు. మనం ఈలోపు ఇంకా ఇది దగ్గరికి వచ్చేసింది కదా, మనం యాలకులు పెట్టుకున్నాం కదండి, కొంచెం షుగర్ వేసి పొడి చేసుకున్నాను అన్నమాట. యాలకులు ఎప్పుడైనా కూడా కొంచెం షుగర్ వేసుకుని మిక్సీ చేసుకుంటే ఏమవుతుందంటే స్మూత్గా వస్తుందండి, కచ్చాపచ్చాగా లేకుండా గింజలన్నీ కూడా స్మూత్గా నలుగుతాయి. ఇది యాలకులు పొడి చేసుకునేటప్పుడు ఒక టిప్గా ఉపయోగపడుద్దండి మనకి. ఇంకా మనకి ఇది దగ్గరికి వచ్చేసిందండి, చల్లారేసరికి మనకి ఉండకు సరిపడాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది చల్లారి పెట్టేసుకున్నాం. ఇంకా చల్లారిపోయిందండి, ఇదిగో ఇలా వచ్చిందనమాట చల్లారేసరికి. కొంచెం నెయ్యి రాసుకుని చేతికి మనం వండలు చేసేసుకుని పెట్టుకుందామండి. మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి ఇది, నేనైతే కొంచెం పెద్ద వండలే చేస్తాను. ఇలా అన్నీ కూడా రౌండ్గా చేసేసుకుని ఒక ప్లేట్లో ముందే తయారు చేసి పెట్టేసుకుందాం అండి. ఎందుకంటే ఇంకా బొబ్బట్లు కాల్చడం స్టార్ట్ చేసిన తర్వాత మనకి మధ్యలో వీటిని ప్రిపేర్ చేసుకుంటానికి టైం ఉండదన్నమాట. పూర్ణాలకు ఎలా అయితే ఉండలు చేసి పెట్టేసుకుంటామో దీనికి కూడా అంతేనన్నమాట, బొబ్బట్లకు కూడా అన్నీ ప్రిపేర్ చేస్తానండి. కరెక్ట్గా 12 అయినాయి. అలాగే మనకి ఇంకా గోధుమ పిండిని కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం ఉండలుగా. ఈలోపు మనకి ఒక సారీ కవర్స్ ఉంటాయి కదండి, అవి ఒక 2 ఒక రౌండ్గా ఉన్న పళ్ళెం పెట్టేసుకుంటే దాని మీద మనం ఎలా ప్రెస్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇదిగోండి చాలా స్మూత్గా ఉంది, ప్లస్ మనం అలా కలిపేటప్పుడు కూడా చూసారా ఆయిల్ పక్క నుంచి వస్తుంది, అలా ఉంటేనే మనకి స్మూత్గా వస్తుందండి ఇది. ఈ కలిపేటప్పుడు మనం దీనిలో గమనించుకోవాలన్నమాట. నా చేతికి కూడా ఆయిల్ బాగా ఫుల్గా కనబడుతుంది చూడండి ఆ పిండిలోది. ఇలా ఇవి కూడా కరెక్ట్గా 12 ఉండలు సరిపడాగా వస్తాయండి. అంటే ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే కనుక 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నా, మైదా పిండి ఇష్టపడేవాళ్ళు మైదా పిండి తీసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోద్దండి. తోపు పిండి మిగలటం కానీ లేకపోతే ఈ పై పిండి మిగలటం కానీ అనేది ఉండదన్నమాట. ఇలా ఇంకా ఇవి కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా ఒకదానేమిటో ఒకటి మనం రెడీ చేసి పెట్టేసుకుంటూ ఉండొచ్చు. ఒకటి కాలేలకు ఇంకోటి మనం ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటాం. కరెక్ట్గా అవి ఇవి ఎక్వల్ వచ్చినాయి మీకు చూపిస్తుందని చూడండి. ఇంకా ఈ పేపర్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం అండి ఏదన్నా రాసుకోండి. ఫస్ట్ గోధుమ పిండి ఉండ పెట్టుకుందాం అండి. దాన్ని నేను ఒత్తేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మధ్యలో ఒత్తట్లేదు, చుట్టూ ప్రెస్ చేసాను. తర్వాత ఈ ఉండ పెట్టేసుకుందాం అండి. పెట్టేసుకుని ఇలా 4 పక్కల నుంచి ఓపెన్ లేకుండా దాన్ని క్లోజ్ చేసేసుకుంటాం అన్నమాట.
ఇది ముమ్మల్స్కి ప్రిపేర్ చేసినట్టు కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే అదేంటంటే మళ్ళీ పిండిని మనం లాగేయాల్సి వస్తుంది. ఇలా చేసి ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఈ పిండి అంతా ఈక్వల్ అవుద్ది. అయిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేశాను, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చేసిన తర్వాత ఆయిల్ కొంచెం పైన అనుకుని మనం ఇంకో పేపర్ పెట్టుకున్నాం కదండి, ఆ పేపర్ని దీనిపైన పెట్టేసుకుందాం. ఇది కొంచెం గమనిస్తే మీరు బొబ్బట్లు చేసుకోవడం చాలా ఈజీ అండి, కష్టమేం కాదు. చూసారా, నేను మధ్యలో 3 ఫింగర్స్తో మాత్రమే చుట్టూ రౌండ్గా చేసుకుంటా వస్తున్నానండి. ఇది 1-2 సార్లు చూపించాను నేను వీడియో, అయితే మీరు స్కిప్ చేయకుండా చూసుకుంటే కనుక మీరు కూడా చేయగలుగుతారు ట్రై చేస్తే. అంతేనండి, చూసారా మనకు కావాల్సిన సైజులో ఒత్తుకున్నాం అన్నమాట. అలానే మరీ మందంగా బాగుండదు, మరీ పలుచగా కూడా బాగుండదు. ఇది మీడియంగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇంకా పేపర్ తీసేసిన తర్వాత ఇలా ఈ పేపర్ నుంచి మన చేతిలోకి తీసుకుని పెనం మీద వేసేసుకుంటామేనండి. 1 స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఇష్టపడని వాళ్ళైతే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రిఫండ్ ఆయిల్ కానీ వేసుకోండి, మీ ఇష్టం అది. కానీ బొబ్బట్టు అంటే నేతితోనే టేస్ట్ అండి. ఇంకా ఇది ఒకవైపు కాలేలేవు, నేను ఇంకోటి కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉంటానండి. ఇంకా మొత్తం రెడీగా ఉన్నాయి కాబట్టి మనకి ఫాస్ట్ ఫాస్ట్గా బొబ్బట్లని కాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా 1 సైడ్ కాలిన తర్వాత మనం 2nd వైపుకి తిప్పుకుంటున్నామండి. 1st టైమే మరీ కాలిపోయేటట్టుగా కాకుండా 1st టైం కొంచెం దూరగా ఎగిన తర్వాత 2 వైపు తిప్పేసుకుని మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుంటే చక్కగా టేస్ట్ బాగుంటుందండి, స్మూత్గా ఉంటుంది. ఒకేసారి కాల్ చేసామనుకోండి ఏమవుతుందంటే కొంచెం రఫ్గా వస్తుంది బొబ్బట్టు. ఇది కూడా ఒక టిప్ అండి బొబ్బట్లు చేసుకోవడంలో. అంతేనండి, ఇలా 1 బై 1 మనం చేసేసుకోవచ్చు. మీకు మళ్ళీ ఇంకొకసారి కూడా నేను చూపిస్తున్నాను చూడండి. మధ్యలో అయితే నేను ఉండని ఆ గోధుమ పిండిని ప్రెస్ చేయట్లేదు, చుట్టూ ఫోల్డ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా చూడండి, పైన ఒకసారి ప్రెస్ చేసి మళ్ళీ రివర్స్ చేశాను చూడండి. ఎందుకంటే ఆ పైన కొంచెం మనకి గోధుమ పిండి ఒత్తింది ఉంటుంది కదండి, అదంతా కూడా అడుగునుంటే ఏంటంటే చుట్టూ స్ప్రెడ్ అవుతుంది మనకి. అంతేనండి, ఇలా తీసి 1 బై 1 మనం కాల్చుకోవడం. 1 రాలేదు అని చెప్పి కంగారు పడకుండా అండి. ఇంకొకసారి మనం ట్రై చేసామనుకో ఏ వంట అయినా వచ్చిద్దండి. ఏ పనైనా మనం ఫస్టే వచ్చేది, 1-2 సార్లు చేస్తే అదే వస్తుందండి, రాంది ఏమి ఉండవు. ఇంతేనండి, ఈజీగా ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత 1 స్పూన్ నేను ఆ వేడి మీద ఉన్నప్పుడే నెయ్యి మళ్ళీ వేస్తున్నాను అన్నమాట. ఇలా బాగుంటాయి టేస్ట్గా, అందుకని చెప్పి మళ్ళీ ఒక్కసారి వేసాను. ఇంతేనండి, మనం సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బొబ్బట్లు. ఉగాదికి మీ అందరూ కూడా ప్రిపేర్ చేసుకోండి. అలాగే వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు. చూసారు కదండి, బొబ్బట్లు మనం ఇలా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా చేస్తామండి మనం, కాకపోతే ఏంటంటే దాన్ని ప్రెస్ చేసే దగ్గర కొంచెం మిస్ అవుతాం అందరం. అది ఎలాగన్నది కూడా నేను వీడియోలో చాలా క్లియర్గా చూపించానండి, తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చినాయి అన్నమాట. ఇదిగోండి, మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ వస్తుందండి, టైలరింగ్ వస్తుంది, కుకింగ్ 3 కంటిన్యూషన్ 1 బై 1 వస్తూ ఉంటాయండి. అంటే కొంతమంది టైలరింగ్ ఇష్టపడతారు, కొంతమంది కుకింగ్ ఇష్టపడతారు, అలా ఉంటుంది కదా. కాకపోతే 3 వస్తాయి అని తెలియటం కోసం చెప్తున్నానండి కొత్త వాళ్ళ కోసం.
ఉంటానండి, బాయ్.